ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వీళ్ళని ప్రసన్నం చేసుకుని ముందు నేను ఇక్కడ ఉంటాను, ఆ తర్వాత ఏదో ఒక సాకుతో నిన్ను ఇంట్లోకి రప్పిస్తాను కదా. నిజంగానే అంటున్నావా? నా మాట నమ్మమ్మా, ప్రామిస్. పిల్లి కళ్ళు మూసుకుని దొంగతనంగా పాలు తాగుతూ తనని ఎవరూ చూడటం లేదు అనుకుంటుంది. ఇది ఎప్పటినుంచో పెద్దలు చెప్తున్నది, మనం వింటున్నది. రాత్రి మీ ఇద్దరూ మాట్లాడుకున్నది మొత్తం ఈ మల్లిక విందు బేబీ. ఇంకొక మాట మాట్లాడకుండా వెళ్తే దీంతో మీకు సన్మానం ఉండదు. అదా, అది అమ్మతో ఊరికే సరదాగా చెప్తున్నాను అంతే, అదంతా నిజం కాదు. మమ్మల్ని క్షమించు మల్లిక. క్షమించడమా? మిమ్మల్న మర్యాదగా వెళ్ళకపోతే నేనే నా చీర చింపేసుకుని మీ ఇద్దరు చింపారని నానగోల చేస్తాను. అప్పుడు బండబాబా, నరేష్ బాబా, సవ్యేష్ బాబా పిచ్చ కోపంలో ఉంటారు. వాళ్లతో ఈ మాట అంటే తోలు తీసి ఆరేస్తారు. తర్వాత మీ ఇష్టం మరి. మీ అంతట మీరే వెళ్తారా, సినిమా మొదలు పెట్టమంటారా? రేవతి, వెళ్ళిపోదామా? ఇలా వెళితే కనీసం మన పరువైన దక్కుతుంది. రావే. ఏంటి పరువా? అబ్బో, ఎంతుందండి? కిలోనా, అరకిలోనా? వీళ్ళని నాతో కొడతారేంటి అని పాపం ఈ చీపురు కూడా సిగ్గుపడుతుంది. కొండి. ఏంటి మళ్ళీ కొత్త సీన్ మొదలు పెట్టారా మల్లిక? క్షమించమని అడుగుతున్నాను రోషిణి, తర్వాత నీ దగ్గరికే వద్దామనుకుంటున్నాం, మీరే వచ్చేశారు. ఎక్స్పెక్ట్ చేసా? కొత్త డ్రామా మొదలు పెడతారని ఎక్స్పెక్ట్ చేసా? మేమేమైనా మొహానికి రంగులు పూసుకొని నాటకాలు ఆడేవాళ్ళమా? సారీనే. మీరు చేసిన తప్పులకి క్షమాపణ ఉండదు, అదంతా ఓవర్. మీరిక్కడున్నది గ్రేస్ టైంలో, సో డోంట్ వేస్ట్ టైం, వెళ్ళండి. నువ్వు భీమేష్ మర్ది గారు బాగుండాలని మీ నాన్నగారితో కలిసి ఆ నాటకం ఆడాం. ప్లీజ్ రోషిణి. ఇంకా ఈ ముష్టిమహాల్ని బతులాటమేమిటి? పోదాం పద. ఏంటే ముష్టిమహాల? ఎవరే ముష్టిమహాలు? ఎవరే ముష్టిమహాలు? మీ అమ్మ పోయిందిగా. రోషిణి, చంపేస్తానేమనుకుంటున్నావు? ఏయ్, చీపురుతో కొట్టడానికి వస్తున్నారు, వాళ్ళని క్షమాపణ అడగమని చెప్తావా? అమ్మా, దానికో కారణం ఉంది. ఏమిటో అంత పెద్ద కారణం? అది నీకు తర్వాత తెలుస్తుంది. అచ్చరేనే, ఇప్పుడు మనం ఇంట్లోంచి వెళ్ళిపోవాలి కదా. అంత తేలిగ్గా వెళ్ళిపోతామా? రేవతిని పంపడం వీళ్ల వల్ల అవుతుందా? కోమలి కోమలి, నిన్ను సురేష్ని ఇంట్లో నుంచి పంపించి తప్పు చేశాను, నన్ను క్షమించు అని దాన్ని అడిగానే అనుకో, అది మంచులా కరిగిపోతుంది. ఇదే మన నెక్స్ట్ ప్లాన్. ఇది బాగుంది, సూపర్. ఆ కోమలి ఒట్టే అమాయకురాలు, మన కళ్ళల్లో నీళ్లు చూస్తే చాలు, చెలించిపోతుంది. కళ్ళల్లో నీళ్లు ధారగా కార్చాలి. నువ్వు సామాన్యురాలివి కాదే. వచ్చారమ్మా. ఎవరిమంత క్యాస్ కమ్ టు యువర్ హౌస్, యు ఆర్ నాట్ కంపిలివరిల్లు. అంటే అర్థమవుతుందిలే సంపంగి. టేక్ అమౌంట్ అండ్ గో అవుట్, గెట్ అవుట్. బయలుదేరండి, బయలుదేరండి. రోషిణి,
చూస్తూ ఉండు, ఇప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఇంత కరెక్ట్గా ఇలా చెప్పావు మల్లిక, అనుభవం. ఇలాంటివి ఎన్ని సీన్లు చూసాం. ఈ ఇంటి పెద్ద కోడల్ని ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటాం మాకు బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, ఇది మీ చేతులారా చేసుకున్నదే. ఇంకా మీ ఇద్దరిని ఇంట్లో ఉండనిస్తే నా తమ్ముళ్ళు ఒక్కొక్కళ్ళు దూరం అవుతారని భయంగా ఉంది. ఒక్క మాట ఏం చెప్పదలుచుకున్నారో క్లుప్తంగా చెప్పి వెళ్ళండి. కోమలి సురేష్ రాబోతున్నారు, వాళ్ళొచ్చే సమయానికి మీరిక్కడ ఉండకూడదు. మేం మిమ్మల్ని చాలా కష్టపెట్టాం, ముఖ్యంగా కోమలిని. కాబట్టి కోమలి రాగానే క్షమించమని అడిగి వెళ్ళిపోతాం. మేం చేసిన తప్పులకి క్షమాపణ అడిగి వెళ్తే కోమలి మనసు శాంతిస్తుంది. కోమలిని క్షమించమని అడిగితే తను కరిగిపోయి వీళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళొద్దంటుందని వీళ్ళ ప్లాన్. కోమలి వచ్చేలోగా ఇద్దరిని పార్సెల్ చేసి పంపించాలి. ఎస్ కరెక్ట్. బావా, వీళ్ళు వెళ్లే వరకు కోమలి సురేష్ రాకూడదు. రేవతి, వెళ్ళు నరేష్కి ఏదో చెప్పి పంపించారే. ఏం చేసినా కోమలిని చూడకుండా మనం వెళ్ళకూడదు. ఏంటి ఫోన్ తీయట్లేదు? వాళ్ళు వస్తున్నారా, దారిలో ఉన్నారా? స్వామి, ధర్మేష్ బావగారు తిరిగి ఇంటికి రావాలి. పిల్లివారిల్లు ఇప్పట్లాగే సంతోషంగా ఉండాలి. రేవతి వదిన వాళ్ళ అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని తెలిస్తే ధర్మేష్ అన్న ఇంటికి తిరిగి వస్తాడా? వాళ్ళని త్వరగా పంపించి దేవుడా. ఓం జ్ఞానానందమయం దేవం ఆధారం సర్వ విద్యానాం. కోమలి పద వెళ్దాం. సురేష్ గుళ్ళోంచి వెళ్ళేటప్పుడు కాసేపు కూర్చొని వెళ్ళాలి. నాకు మా అన్నయ్యని చూడాలనుంది. వెళ్దాం సురేష్, పద అక్కడ కూర్చుందాం. ఇక్కడ కూర్చుందాం. ఆ తల్లి కూతుళ్ళు పిల్లివారింటి నుంచి వెళ్ళిపోవడం నా కళ్ళారా చూడాలి కోమలి. ఒకవేళ ధర్మేష్ బావగారు రేవతక్కని క్షమిస్తే